నియోజకవర్గానికి రోడ్లు అన్నిటికీ నిధులు వస్తాయి,
మన గొంతు గట్టిగా వినిపిస్తున్నా ఎక్కడ అపాయింట్మెంట్ ఇస్తారు ముఖ్యమంత్రి కలుస్తందుకు మంత్రి అపాయింట్మెంట్ లేదు కానీ నీ మాత్రం ఎక్కడ మాట్లాడనో అక్కడ మన నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడుతున్నా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నా మిషన్ భగీరథ ట్యాంకులు కావాలంటున్నా ఊరూరికి రెండు సెపరేట్ ట్యాంకులు కావాలని చెప్పినా మిషన్ భగీరథకు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ పోయి పైసలు అప్పులు తెచ్చిన పైసలు అడిగినా ప్రతి విషయాన్ని రోడ్ల విషయం కానీ గ్రామాల్లో లింక్ రోడ్ల విషయం కానీ గ్రామ పంచాయతీ కానీ అంతర్గత రోడ్లు కానీ మున్సిపల్ కాలువలు కానీ అన్నీ అసెంబ్లీ ప్రస్తావించిన మీరు వినే ఉంటారు విన్నారా ప్రతి సమస్య గురించి మాట్లాడినా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రం చేస్తున్న రాష్ట్రం అవినీతి ఎక్కడ జరుగుతుందో అది కూడా మాట్లాడినా సరే నన్ను మాటలు అంటారు వాళ్ళు జీర్ణించుకోలేక అట్లా అని చెప్పి మనం భయపడి కూర్చుంటావా మునుగోడు గడ్డ ప్రజలు ఎంత గాలున్నా టీఆర్ఎస్ కు నన్ను గెలిపించి పంపించింది ఎందుకు చేతులు కట్టుకొని కూర్చుంటాం కా మునుగోడు ప్రజల సత్తా ఏందో ఇప్పుడు చూపించినాం కదా మా అసెంబ్లీలో మునుగోడు ప్రజలను గెలిపించుకుంటే వాళ్ళు తలెత్తుకొని ఉండాలి ఎప్పుడు మునుగోడు ప్రజలు తల దించుకోవద్దు ఎందుకంటే మీ ఎమ్మెల్యే అటువంటి పని చేయడు ప్రాణం పోయినా సరే మీ అందరి గౌరవాన్ని కాపాడతా మీకోసం ఎక్కడ నాకు గొంతు వినిపించాలనో అవకాశం వస్తే అక్కడ వినిపిస్తా మీరు మీకోసం ఏ త్యాగమైనా చేస్తా నేను ఒక ముందుకు వచ్చి నేను హుజూరాబాద్లో దళితులకు 20,000 మంది 2,000 కోట్లు ఇస్తారు 10 లక్షల లాగా మా దగ్గర ఇవ్వండి మా దగ్గర దళితులు మునుగోడు నియోజకవర్గంలో దళితులు ఉన్నారు కదా మా దగ్గర కూడా ఇవ్వమని అడిగిన అంటే ఉప ఎన్నిక వస్తుందని చెప్పి గెలుస్తందుకు టీఆర్ఎస్ పార్టీ 2,000 మంది 20,000 దళిత కుటుంబాలకు ఇస్తుంది మరి నాది కూడా పదవి ఇచ్చేస్తా నా మునుగోడులో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా మీ టీఆర్ఎస్ పార్టీని తీసుకోండి మా దళితులకు 2,000 కోట్లు ఇవ్వండి 20,000 కుటుంబాలు బాగుపడతాయి మా దళితులు అని అడిగి 2,000 కాదు 5-5 లక్షల లాగా 1,000 కోట్లు ఇవ్వండి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రాజీనామా చేస్తా నాకు పదవి కాదు నేను ఈ పదవిలోకి వచ్చిందే మునుగోడుకి వెళ్ళి పోటీ చేసిందే మునుగోడు ప్రజల కోసం అదే మునుగోడు ప్రజల కోసం ఏదైనా మంచి జరుగుతుంది అంటే నా పదవి త్యాగం చేస్తా ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి నేను ప్రభుత్వం లేకుండా చెప్తున్నా ఏనాడైనా మీరు ఏది కోరుకుంటుంది మీరు పోటీ చేయాలని కోరుకుంటున్నాను గెలిపించిండ్రు గుండెలో పెట్టుకుని దురదృష్టం మా ప్రభుత్వం రాలేదు అయినా కానీ మీరు ఏ రోజు ఏ చెప్తే ఏ త్యాగం చేస్తుందో నేను రెడీ ఉన్నా మరి కేసీఆర్ మైండ్ ఏముందో ఆయన ఏం చేస్తారు కేసీఆర్ మరి ఎప్పుడు పెడితే అప్పుడు ఎన్నికలు వస్తాయి పోయినసారి కూడా 6 నెలల ముందు జరిగిండు ఈసారి ఇంకో సంవత్సరం ముందు జరుగుతాయి అన్ని రోడ్లు వేపిద్దాం మొత్తం రోడ్ల గురించి మాట్లాడినా ఒకటి మీరు అడిగిన ప్రశ్న ఏంది పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు నిన్న నేను అసెంబ్లీ అసెంబ్లీలో నేను మీడియా సోదరులకు చెప్పిన ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చినాయి గత 2 సంవత్సరాలుగా నా మీద ఎన్నో కథనాలు వచ్చినాయి నేను గతంలో ఒకసారి చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పు నిర్ణయాలు తీసుకోబట్టి కాంగ్రెస్ వీక్ అయిపోయింది పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ దానికి ఆ కారణం ఎవరంటే ఆ అధిష్టానమే మంచి లీడర్లను పెట్టాలి మంచి టికెట్లు ఇవ్వాలి గెలిచే క్యాండిడేట్ టికెట్ ఇస్తారు తప్పు చేస్తారు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ పోతుంది ఇట్లయితే లాభం లేదు టీఆర్ఎస్ తో కొట్లాడలేము బీజేపీలో కొట్లాడుతున్నారు గట్టిగా మన వాళ్ళు ఇట్లా తప్పు చేస్తున్నారు ఒక నోడు గుంజుకుంటారు కాలు పట్టుకొని లాగుతున్నారు ఏ ముసలి 75 ఏళ్ళ ముసలి కూడా ఇంకా నాదే నడవాలంటారు నేను అన్నది ఏంటంటే నాకు కావాల్సింది ఏంటి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు నేను ఎంపీగా ఉన్నా ఇప్పుడు ఏమంటున్నా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చలేదు హామీలు ఎన్నికల హామీలు 2 బెడ్రూమ్లో కట్టేయలేదు 3 ఎకరాలు ఇవ్వలేదు దళితుల ముఖ్యమంత్రి చేయలేదు ఇంటికో ఉద్యోగం చేయలేదు 8 ఏళ్ల తర్వాత మన ఊరు మన బడి ఇప్పుడు అంటారు 8 ఏళ్ల తర్వాత హాస్పిటల్స్ కడతాం మొత్తం అంటారు మరి 8 ఏళ్ళు పనుకురా 8 ఏళ్ళంతా లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఆ సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కాళేశ్వరం పేరు మీద రీడిజైన్ పేరు మీద దోషపెట్టింది ఇప్పుడేమో మన ఊరు మన బడి 8 ఏళ్ళ తర్వాత కాబట్టి మేము గట్టిగా మాట్లాడుతున్నాం గట్టిగా మాట్లాడితే ఏం చేస్తున్నారంటే మా పార్టీనే కొందరు టీఆర్ఎస్ పార్టీలో కొందరు అరే ఈ రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డికి అన్నదమ్ములకు మంచి పేరున్నది ఎట్లనే చేసి ఖరాబ్ చేయాలి పేరు వీళ్ళని డ్యామేజ్ చేయాలి జనం కోసం కొట్లాడతారు వీళ్ళు వీళ్ళు ఇది ఒకటే మైనస్ పాయింట్ ఉంది కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకి కొంచెం గౌరవం తక్కువన్నా సరే ఉన్నారు కానీ గౌరవం తక్కువ అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ ఉంటుండ్రు కొంచెం వీళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసి
ఇది అని చెప్పి సోషల్ మీడియాలో పేపర్లలో టీవీలలో మన పేరు మీద మీరు మాట్లాడుకున్నా గానీ మా పేరు మీద ఆపిస్తున్నారు. ఇయాల పేపర్ వచ్చింది కమలంలో బ్రదర్స్ అని ఎవరితో అని చెప్పిన కమలం పోతే మీ ఇద్దరు మీ ఇద్దరం కలిసి ఉన్న స్టేట్మెంట్ ఇచ్చినావా అలా తర్వాత రాసిరు సోషల్ మీడియాలో తిప్పుతురు దుష్ప్రచారం చేస్తురు. అరే పోయేటప్పుడు పోతున్నా భయ నిజంగా మంచి లేదనుకుంటే కేసీఆర్ తోటి కొట్టాలనుకుంటే ఏ పార్టీ గట్టిగా కొట్లాడితే ఆ పార్టీకి వెళ్ళి కొట్లాడతాం. మేము ఏమన్నా కేసీఆర్ దగ్గర పోతున్నావా కాంట్రాక్ట్ల కోసం పోతున్నావా పైసలు తీసుకుంటాను పోతున్నామా డబ్బు కోసం పోతలేం కదా పార్టీ మారతలేం కదా స్వార్థం కోసం పోతలేం కదా. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి కొట్లాడితే కాంగ్రెస్ పార్టీనే ఉంటాం. ఏ లేదు కొట్లాడతలే వీళ్ళు వీళ్ళు పిక్కుంటారు అంటే ఎవడైతే గట్టి కొట్లాడతారో వాళ్ళ దగ్గర పోతాం లేకపోతే మేమే మీరు ఎదురుగా నిలబడతాం కేసీఆర్ ఎదురుగా రమ్మని చెప్పు కేసీఆర్ నేను ప్రజలు మాయమడి ఉంటారు. అంతేగాని ఏదో స్వార్థం కోసం పార్టీ మారుతున్నట్టు ఏదో మేము మన జిల్లాలో పోయి గెలిచిన ఎమ్మెల్యేలు పోయిండ్రు మనం పోయినాం అట్లా త్యాగం చేస్తాం ప్రజల కోసం గాని స్వార్థం కోసం పార్టీ మారం. ఒక నిజంగా పార్టీ మార్చాలని వస్తే అది కేసీఆర్ ని గద్దె తీసేందుకు పార్టీ మారితే మారుతా అది కూడా మీ అందరితో చెప్పి నన్ను ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పి పార్టీ పదవికి రాజీనామా చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా ఫస్ట్ నిజంగా పార్టీ మారదలుచుకుంటా. నన్ను గెలిపించిన ప్రజలారా నా ఆలోచన ఇట్లుంది టీఆర్ఎస్ ప్రభుత్వంగా వ్యతిరేకంగా పోరాడదలుచుకున్నా మీ ఆశీర్వాదం నాకు కావాలి మీ అందరి ఆశీర్వాదం తోడైతే నేను పోరాటం చేస్తా మీరు వద్దంటే ఇంట్లో కూర్చుంటా పోరాటం చేయమంటే చేస్తా కేసీఆర్కి అగెనిస్ట్ గా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకో పార్ట మీరందరూ పోరాటం చేయండి అంటే మున్గోడు ప్రజలు పోరాటం చేస్తా వద్దు అంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటా దేనికైనా సిద్ధమే. నాకు పదవి ముఖ్యం కాదు మా ప్రజలు ముఖ్యం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యం. ఈ కుటుంబ పాలన అవినీతి పాలన అంతమందించి తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి కల్పించడం నాకు ఇంపార్టెంట్.